సార్ లోకేష్ గారి పాదయాత్ర జరుగుతుంది, ఎలా జరుగుతుంది సార్? ప్రజలకు ఎలాంటి హామీలు ఇస్తున్నారు? యువతకు ఎలాంటి భరోసా ఇస్తున్నారు? అన్ని వర్గాలను కలుసుకొని నడుచుకుని వస్తున్నారు కదా, ఎలా జరుగుతుంది అనుకుంటున్నారు సార్? పాదయాత్ర వల్ల ఉపయోగం ఏమి? ఉపయోగం ఉందండి, ఎందుకంటే యువతకి చాలా ఆశలు పెట్టాడు జగన్. ఆశలు పెట్టి యువతలో నిరుత్సాహం వచ్చింది కాబట్టి యువత నారా లోకేష్ ఎక్కడికెళ్తే అక్కడ ఆ సమస్యల మీద ఎక్కువ మాట్లాడుతున్నారు. ఆ మీకు నీ మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది, మరి ఆయన ఇచ్చిన హామీలన్నీ కూడా డమ్మీ చేసేసాడు. నేను వస్తాను, మన ప్రభుత్వం వస్తుంది, నేను మీకు నిరుద్యోగం నిర్మూలనకి నేను పాటుపడతాను అని హామీ ఇస్తున్నాడు. తరువాత మరి ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత వలన మరి మన నారా లోకేష్ గారి పాదయాత్రకి మరి జనాలు నిరాజనం పడుతున్నారు. ప్రతి కుల మతాలకు అతీతంగా కూడా మరి ఈ నారా లోకేష్ పాదయాత్రకి అశేష జనవాహిని మరి రోజు రోజుకి రెట్టింపై మరి చాలా అద్భుతంగా సాగుతుంది ఈ పాదయాత్రలో. దీన్ని చూసి తట్టుకోలేక కొంతమంది వైఎస్ఆర్ నాయకులు గుండెలో రైలు పరిగెడుతున్నాయి. ఎలా, ఏంటి, ప్రతి సంఘానికి వెళ్తున్నాడు, ప్రతి ముస్లిం సంఘాన్ని కలుస్తున్నాడు, ప్రతి ఎస్టీ వాళ్ళు కలుస్తున్నాడు, ప్రతి బీసీ వాళ్ళు కలుస్తున్నాడు, అందరికీ హామీలు ఇస్తున్నాడు. నేను నెరవేర్చలేనివన్నీ కూడా లోకేష్ హామీలు ఇస్తున్నాడని మరి గుండెల్లో బెంబేలెత్తిపోతున్నారు ప్రభుత్వం. దానివలన ఇప్పుడు నారా లోకేష్ పాదయాత్ర మరి అఖండ విజయంగా రోజు రోజుకి మరి జన ప్రభంజనం పెరిగిపోతుంది. అది నారా లోకేష్ గారి పాదయాత్ర. గతంలో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేశాడు, అప్పుడు ఏం లేని జీవో నెంబర్ వన్, ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చారు అనుకుంటున్నారు సార్? ఈ జన స్పందన చూసి చంద్రబాబు గారు ఎక్కడికి వెళ్ళినా మరి జన సందోహం మరి పట్టలేనని, వీధులు పట్టవు, గ్రౌండ్ పెడితే గ్రౌండ్ పట్టదు, పెద్ద బహిరంగ ఇది పెట్టినా స్టేడియంలు పెట్టినా పట్టలేనంత జనం వచ్చేస్తున్నారు కాబట్టిక ఓర్వలేక వాళ్ళే గొడవలు పెట్టి కొన్న అక్కడ ఏదో మేము మీటింగ్లో ఒక నలుగురు ఐదుగురు అందరూ చనిపోయారు. దానికి కారణం కూడా జగన్మోహన్ రెడ్డే. ఈ జనాలు చూసి ఏదో ఒక చెయ్యాలి చేసి ఇలాగ ఇబ్బంది పెట్టి జీవో నెంబర్ వన్ తీసుకొని వచ్చాడు. ఎందుకంటే ఈ సభలో ఈ జన సందోషం అన్ని చూసి తట్టుకోలేక ఇది తెచ్చాడండి. మరికేంటి, ఏమి చేతగాని ప్రభుత్వం, సేవలేని ప్రభుత్వం, ఎందుకు పనికిరాని ప్రభుత్వం. హామీలు ఇచ్చాడు, నేనున్నాను, నేను విన్నాను, నేను కన్నాను అన్నాడు. ఎవరికి ఏం చేశాడు? ఎంప్లాయీస్కి ఏం చేశాడు? నేను వచ్చిన వెంటనే సిపిఎస్ రద్దు చేసేస్తానని చెప్పి అసలు హామీ ఇచ్చాడు. ఓ పొంగిపోయి ఓట్లు వేసేసారు. ఎలా, ఒకరికే, నేను 80 వేసాను, నేను 70 వేసాను, నేను 60 వేసాను, పొంగిపోయారు. వాళ్ళకి ఏం చేశాడు? నట్లు లూచేసాడు. ఇప్పుడు అది కూడా ఆ ఉద్యోగ సంస్థలన్నీ కూడా రివర్స్ అయ్యాయి. ఏటు చూసినా మరి కాంట్రాక్ట్ బేసిక్ మీద ఉన్న ఉద్యోగస్తులందరికీ కూడా నేను పరిమితం చేసేస్తానన్నాడు. వాళ్ళు ఎవరికి చేయలే జీతాలు, ఈ ఉద్యోగస్తులకి జీతాలు 1వ తారీఖు పడలా. ఎవరికి ఏం చేసావని, కాంట్రాక్టులు చేసుకునే వాళ్ళకి కూడా బిల్లులు రాలా, ఎవరికి ఏం చేసావు? తర్వాత మన చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మైనార్టీలకి బ్రహ్మాండ పెద్దపీట వేశారు. ఆడపిల్లకి పెళ్ళైతే 50,000 రూపాయలు ఇచ్చారు. మరి మాకు చరిత్రలో ఎవ్వరూ పెట్టలేదు, ఏ ముఖ్యమంత్రి కూడా పెట్టలేని పనులు చేశారు ఆయన. సాధికారులు కట్టించారు, మరి అజయాత్రకి డబ్బులు ఇచ్చారు, మరి ఎక్కడ చూసినా ముస్లిం మైనారిటీకి లోన్లు ఇచ్చారు, 2.5 లక్షలు లోన్ ఇచ్చారు, సబ్సిడీ 1 లక్ష రూపాయలు. ఎవరు చేశారు మేలు? పెళ్ళికి ఇచ్చారు, మరి మా అజయాత్రకి ఇచ్చారు, తర్వాత మాకు సాధికారులు కట్టించారు, మరి ఇన్ని ఉపయోగాలు చేశారు, రంజాన్ తోఫా ఇచ్చారు, ఇన్ని చేసినా మాకు ఆదుకునే నాయకుడు ఎవరైతే, దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు తప్ప ఒక్క ముఖ్యమంత్రి కూడా మాకు పట్టించుకోలేదు. ఈయనే మళ్ళీ మాకు రావాలి, మా ముస్లిం సోదరులందరూ బాగుండాలంటే తనే మళ్ళీ ముఖ్యమంత్రిగా రావాలని కోరుకుంటున్నాం.